కమర్షియల్ పంటల సాగుపై మొగుచూపే పరిస్థితి నుంచి ప్రత్యామ్నాయ పంటల సాగుకు మారుతూ యాదాద్రి భోనగిరి రైతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు అన్నదాతలకు ఆర్థిక చేయూతనిస్తున్నాయి. ముఖ్యంగా పూలను సాగు చేస్తున్న రైతులకు రెండింతల ఆదాయం వస్తోంది. గిరిజన రైతన్నలు ఎంచుకున్న పూలబాట బంతి పూల సాగుపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని గిరిజన రైతులు బంతిపూల సాగుతో అత్యధిక లాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వరి సేద్యం మాని ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని ప్రభుత్వం చేసిన సూచనలతో బొమ్మల రామారం తురకపల్లి మండలాల్లోని రైతులు ఇతర పంటల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం వరి సాగు చేయడం వల్ల నష్టపోతున్నామనే విషయాన్ని గ్రహించి పూల సాగు చేస్తున్నారు. జిల్లాలోని యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం పూర్తయ్యాక పూల వినియోగం పెరగడంతో పూల సాగు లాభాలు తెచ్చిపెడుతుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాని చేనులు మంచి రాకుండా లాస్లు వస్తాయి, దొమ్మలు పడతాయి. దీనికి దొమ్మలు గిమ్మలు ఉండదు. దీనికి పురుగు రాకుండా మందులు కొట్టుకుంటే మన సాగు మంచిది. ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం తాము ఇచ్చిన సలహాలను రైతులు పాటించి పూల తోటలు పెంచడంతో అధిక లాభాలు గడిస్తున్నారని ఉద్యానవన శాఖ అధికారి అన్నపూర్ణ తెలిపారు. పూల సాగులో మెలకువలను తెలియజేయడంతో పాటు చీడపీడల నుంచి రక్షణకు తరచూ అవసరమైన సూచనలు సలహాలు ఇస్తున్నామన్నారు. యాదాద్రి జిల్లాలో ప్రస్తుతం రైతులు పూల సాగుపై మొగ్గు చూపుతున్నారు. బంతి, చామంతి, పాలీ హౌజ్లో జరబరా ఈ జిల్లాలో ఎక్కువగా గ్రో చేస్తూ ఉన్నారు. మన తురకపల్లి బొమ్మల రామారంలో బంతి సాగు చాలా గతంలో పూలు కొనేందుకు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేదని స్థానిక రైతులు పూలను సాగు చేయడంతో తమకు ప్రయాణ ఖర్చులు తగ్గి సమయం ఆదా అవుతోందని వ్యాపారులు తెలియజేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రైతులు బంతిపూల సాగు చేపట్టి అధిక లాభాలు గడిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని అధికారులు సూచించినట్లుగానే ఇక్కడ గిరిజన ప్రాంతాల్లోని తండాలో రైతులు బంతిపూల సాగు చేపడుతున్నారు. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడ పూల వినియోగం ఎక్కువగా ఉంటుందని భావించి రైతులు తమంతట తామే బంతిపూల సాగు చేస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని అధికారులు సూచిస్తున్నారు. దాత్రక్ దయాకర్, దూరదర్శన్ రిపోర్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా.